2021 ఆగస్టు 15 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయింది. గడిచిన 7 దశాబ్దాలలో దేశం ఎన్నో మైలురాళ్లను అధిగమించింది, ఎంతో అభివృద్ధిని సాధించింది. కానీ ఈ 70 ఏళ్లలో దేశంలో అభివృద్ధి ఎంతగానైతే పెరిగిందో మన శత్రువులలో మనపై కోపం విద్వేషం కూడా అంతగానే పెరిగాయి. ఒక పక్క నుంచి పాకిస్తాన్ నేరుగా కయ్యానికి కాలు దూవుతూనే దొంగచాటుగా దేశంలోకి ఉగ్రవాదులను పంపుతుంది. మరొక పక్క నుంచి చైనా భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ను ప్రోత్సహిస్తూనే సరిహద్దులలో ఘర్షణకు దిగుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ప్రపంచంపై చైనా ఆధిపత్యాన్ని సవాల్ చేసి దానితోనే పోటీ పడే సామర్థ్యం కేవలం ఇండియాకు మాత్రమే ఉందని చైనాకు బాగా తెలుసు. అందుకే భారతదేశాన్ని అన్ని రంగాల్లో అణగదొక్కాలని చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అవసరమైతే ఈ 2 దేశాలు కలిసి ఒకేసారి భారత్ మీద దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అదే గనక జరిగితే ఇండియా 2-ఫ్రంట్ వార్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి విషమ పరిస్థితులు ముందే వస్తాయని ఊహించిన భారత్ ఎప్పటికప్పుడు తన ఆయుధ సంపత్తిని రెట్టింపు చేసుకుంటుంది. ఎప్పటికిప్పుడు 2-ఫ్రంట్ వార్ వచ్చినా సరే ఎదుర్కొని విజయం సాధించగలమని ఇండియన్ ఆర్మీ ధీమాను ప్రకటించింది. ఒకవేళ సరిహద్దులలో నిజంగా యుద్ధమే సంభవిస్తే భారతదేశ విజయానికి శత్రుదేశాల పరాజయానికి కారణమయ్యే ఆ టాప్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ శత్రుదేశాలు ఒకటి మర్చిపోతున్నాయి, అదేంటంటే ఇది 1962 ఇండియా కాదు 2022 ఇండియా అని. తేడా వస్తే సరిహద్దుల రూపురేఖలే తారుమారవుతాయి. 9 పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్. పినాకా రాకెట్ లాంచర్ మన ఇండియాలోనే స్వదేశీ టెక్నాలజీతో తయారు చేయబడిన ఆయుధం. డిఆర్డిఓ వారు ఇండియన్ ఆర్మీ కోసం ఈ రాకెట్ లాంచర్స్ను డెవలప్ చేశారు. పినాకా మార్క్1 వేరియంట్ 40 కిలోమీటర్ల దూరంలోని ఏ లక్ష్యాలనైనా సరే సునాయాసంగా ఛేదించగలదు. ఇది కేవలం 44 సెకండ్ల వ్యవధిలోనే 12 రాకెట్లను ప్రయోగించగలదు. సాధారణ ఆర్టిలరీలా కాకుండా పినాకా రాకెట్ లాంచర్ షూట్ అండ్ స్కూట్ అనే పద్ధతిని పాటిస్తుంది. అంటే ఒకచోట నుంచి రాకెట్లను ఫైర్ చేసి అత్యంత తొందరగా మరొక ప్రాంతానికి వెళ్ళిపోగలదు. పినాకా కురిపించే నిప్పుల వర్షానికి శత్రుమోకలు చెల్లా చెదురైపోవడం ఖాయం. 8 T-90 భీష్మ. T-90 భీష్మ ఒక్క ఇండియన్ ఆర్మీలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ ట్యాంకులలో ఒకటి. T-90 బ్యాటిల్ ట్యాంక్స్ను ఇండియా రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. దీనిలో 125mm స్మూత్ బోర్ మెయిన్ గన్ ఉంటుంది. T-90ని యుద్ధరంగంలో చూస్తేనే శత్రు ట్యాంకుల పై ప్రాణాలు పైనే పోతాయి. 46 టన్నుల బరువుండే T-90 ట్యాంక్ 1000 హార్స్పవర్ ఇంజన్ని కలిగి ఉంటుంది. గన్నర్కు అనుకూలమైన థెర్మల్ సైట్ విజన్, స్టాండర్డ్ ప్రొటెక్టివ్ మెజర్స్, స్టీల్ కాంపోజిట్ ఆర్మర్తో పాటుగా శత్రు ట్యాంకులు పేల్చే ఎక్స్ప్లోజివ్స్ను నిర్వీర్యం చేసే పవర్ఫుల్ జామింగ్ సిస్టమ్ ఉంటుంది. వీటన్నింటి కలయికతో T-90 ట్యాంక్ యుద్ధరంగంలో ఒక ఫర్మిడబుల్ పవర్గా మారుతుంది. 7 డస్సాల్ట్ రాఫేల్. రాఫేల్ అంటే ఫ్రెంచ్ భాషలో గాలి దుమారం అని అర్థం. పేరుకు తగ్గట్టే రఫేల్ విమానాలు యాక్షన్లోకి దిగితే శత్రు సేనలను తుఫాన్లాగా అల్లల్లాడిస్తాయి. డస్సాల్ట్ రాఫేల్ ఒక మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, అంటే ఇది ఒక పక్క నుంచి శత్రువుల మీద దాడి చేయగలదు, అలాగే శత్రువుల నుంచి వచ్చే దాడులను తిప్పి కొట్టగలదు. ఎయిర్ సుప్రీమసీ, ఏరియల్ రికానిసెన్స్తో పాటుగా అణ్వస్త్ర దాడులను సైతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సరిహద్దుల నుంచి 2000 కిలోమీటర్లలోపు ఏ ప్రాంతంలోనైనా దాడులను చేయగలదు. దీనిలో అత్యంత ప్రమాదకరమైన హ్యామర్ స్టాండ్ ఆఫ్ మిసైల్స్, మీటియర్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్తో పాటుగా స్కాల్ప్ క్రూజ్ మిసైల్స్ ఉంటాయి. 2017లో మన ఇండియన్ గవర్నమెంట్ 36 రాఫేల్ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం 33 రఫేల్ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నాయి. ఒక ఎక్స్పీరియన్స్డ్ పైలట్ చేతిలో గనక రఫేల్ విమానం ఉంటే ఆకాశంలో దీనికి తిరిగే ఉండదు.
నెంబర్ 6 ఐఎన్ఎస్ అరిహంత్. ఐఎన్ఎస్ అరిహంత్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ న్యూక్లియర్ అటాక్ సబ్మరీన్. 2016 ఆగస్టు నుంచి ఐఎన్ఎస్ అరిహంత్ ఇండియన్ నేవీలో సేవలందించడం మొదలుపెట్టింది. దీని సాయంతో ఇండియా భూ వాయు మరియు సముద్ర తలాల మీద నుంచి అణ్వస్త్రాలను లాంచ్ చేసే న్యూక్లియర్ ట్రయాడ్ కంట్రీగా మారింది. 6,000 టన్నుల బరువుండే ఐఎన్ఎస్ అరిహంత్ శత్రువులకే తెలియకుండా శత్రు జలాలలోకి వెళ్లి వారి మీదే దాడి చేయగలదు. అవసరమైతే న్యూక్లియర్ వెపన్స్ను సైతం లాంచ్ చేయగలదు. సాధారణ సబ్మరీన్లలా కాకుండా అరిహంత్ ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా రీఫ్యూయలింగ్ అవసరమే లేకుండా ప్రయాణించగలదు. న్యూక్లియర్ సబ్మరీన్స్లో ఉండే మేజర్ అడ్వాంటేజెస్లో ఇది కూడా ఒకటి. నెంబర్ 5 బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. దీనినే షార్ట్ ఫామ్లో బిఎండి ప్రోగ్రామ్ అని అంటారు. ఒక రకంగా ఈ బిఎండి సిస్టమ్ మొత్తం ఇండియాకే ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉపయోగపడుతుంది. ఈ బిఎండి సిస్టంలో అత్యంత శక్తివంతమైన పృథ్వీ ఆకాష్ S-400 మిసైల్స్ అమర్చబడి ఉంటాయి. ఇవి భారతదేశానికి 5,000 కిలోమీటర్ల ప్రాంతంలో నుంచి ఫైర్ అయిన ఏ శత్రుదేశ మిసైల్ అయినా సరే 100% యాక్యురసీతో గుర్తించి గాలిలోనే పేల్చివేస్తాయి. నెంబర్ 4 ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఐఎన్ఎస్ విక్రమాదిత్య మొత్తం ఇండియన్ నేవీకే గర్వకారణం అని చెప్పుకోవాలి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య ముందుకు కదలి వస్తుంటే ఒక చిన్నపాటి ద్వీపం కదలి వస్తుందా అనిపించేంత భారీగా ఉంటుంది. 2014లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఇండియన్ నేవీలోకి కమిషన్ అయ్యింది. 15,000 కోట్ల రూపాయల వ్యయంతో భారత్ దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేసింది. దీనిలో 26 MiG-29K విమానాలతో పాటుగా 10 Camov Ka-31 మరియు Camov Ka-28 హెలికాప్టర్స్ ఉంటాయి. ఇవి శత్రునౌకల మీద దాడి చేయడంతో పాటుగా భారత సముద్ర జలాలను నిరంతరం గస్తీ కాస్తూ ఉంటాయి. నెంబర్ 3 బ్రహ్మోస్ మిసైల్. ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్సానిక్ మిసైల్స్లో బ్రహ్మోస్ మొదటి స్థానంలో ఉంటుంది. మన ఇండియాకు చెందిన DRDO మరియు రష్యా వారు కలిసి దీన్ని అత్యంత శక్తివంతంగా తయారు చేశారు. శబ్ద వేగానికి 4 రెట్ల వేగంతో ప్రయాణించే బ్రహ్మోస్ 650 కిలోమీటర్ల దూరంలోని ఏ లక్ష్యాన్నైనా సరే అత్యంత వేగంగా ఛేదించగలదు. దీనిని నేల మీద నుంచి గాని ఆకాశంలో నుంచి గాని నీటి మీద నుంచి గాని ఎక్కడి నుంచైనా సునాయాసంగా లాంచ్ చేయవచ్చు. ఒక్కసారి బ్రహ్మోస్ మిసైల్ గనక లాంచ్ అయ్యింది అంటే దీనిని లక్ష్య ఛేదన నుంచి ఆపడం ప్రపంచంలోని ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తరం కాదు. నెంబర్ 2 Sukhoi Su-30 MKI. Sukhoi Su-30 మొత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కే వెన్నెముక లాంటి యుద్ధ విమానం. 260 ఫైటర్ జెట్స్తో సుకోయ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే మోస్ట్ న్యూమరస్ ఫైటర్ జెట్గా మారింది. దీన్ని రష్యాలోని సుకోయ్ ఏరోస్పేస్ వారు అభివృద్ధి చేయగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వారు మన ఇండియాలోనే తయారు చేశారు. గంటకు 2,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సుకోయ్ 3,000 కిలోమీటర్ల ప్రాంతంలోని ఏ టార్గెట్నైనా సరే తునాతునకలు చేసి తిరిగి రాగలదు. ఆకాశంలో గరుడ పక్షిలా ముందుకు దూసుకెళ్లే సుకోయ్ని చూస్తేనే పిచ్చుకల్లాంటి పాకిస్తానీ విమానాలు హడలెత్తిపోతాయి. నెంబర్ 1 అగ్ని 5 ICBM. దీనినే తెలుగులో ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి అని అంటారు. అగ్ని 5 ICBM భారతదేశానికి 5,500 కిలోమీటర్ల నుంచి 8,000 కిలోమీటర్ల లోపు ఏ ప్రాంతం మీదనైనా సరే దాడి చేయగలదు. 1,500 కేజీల బరువుండే న్యూక్లియర్ వార్హెడ్ను మోసుకెళ్లే అగ్ని 5 దాటికి ఎంత పెద్ద మహానగరమైనా సరే బూడిదైపోతుంది. 2014లో దీన్ని మొదటిసారి ప్రయోగించినప్పుడు మొత్తం ప్రపంచమే బెత్తరపోయింది. ఇక చైనీస్ మీడియాలో అయితే అగ్ని 5 మిసైల్ టెస్ట్పై కథలు కథలుగా కథనాలు వచ్చాయి. ఇది మొత్తం చైనాలోని ఏ నగరాన్నైనా ఏ ప్రాంతాన్నైనా సరే అర్ధగంటలోనే చేరుకోగలదని తెలిసి
చైనా గుండెల్లో అణుగుబులు మొదలైంది. ఎంత శక్తివంతమైన ఆయుధాన్ని దేశానికి అందించినందుకు డిఆర్డిఓకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియో గనక మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.